మంత్రి నారా లోకేష్ గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో పోసాని కృష్ణమురళి మీద పరువు నష్టం దావా వేసిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది. లోకేష్కి సంబంధించి అలాగే ఆయన చిన్నమ్మకు సంబంధించినటువంటి అంశాలను ఆయన వక్రీకరించి చెప్పడం జరిగిందని, వారి కుటుంబ విషయాలలో తలదూర్చడమే కాకుండా లేనటువంటి విషయాలను కల్పించి చెప్పడంతో లోకేష్ పరువు పోయింది అని చెప్పి ఆయన డిఫమేషన్ సూట్ అయితే వేయటం జరిగింది. సో ఇది మంగళగిరి కోర్టులో విచారణ జరుగుతుంది. అదేవిధంగా సాక్షి మీద కూడా ఆయన కేసు వేయటం జరిగింది. జగతి పబ్లికేషన్స్కి సంబంధించినటువంటి సాక్షి దినపత్రిక అలాగే సాక్షి మీడియాలో లోకేష్కి సంబంధించి అనుచితమైనటువంటి కథనాలు రాయటం అలాగే టెలికాస్ట్ చేయటం జరిగిందని, అది కూడా నిరాధారమైనటువంటి అంశాలు, ఆయన పరువుకి భంగం కలిగించేటువంటి అంశాలను ప్రచురించారని సాక్షి మీద కూడా పరువు నష్టం దావా వేయటం జరిగింది. ఈ కేసు ఈరోజు విచారణ ఉంది. విశాఖలో ఈ కేసు విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న రాత్రే ఆయన విశాఖ చేరుకోవటం జరిగింది. నిన్న టీడీపీ కార్యాలయంలో బస చేయటం జరిగింది. ఈరోజు ఉదయం ఆయన ఇదే సాక్షికి సంబంధించినటువంటి ఈ కేసులో వైజాగ్లో కోర్టుకి వాయిదాకి అటెండ్ అవుతున్నారు. అనంతరం విశాఖ టీడీపీ నేతలతోటి సమావేశమై పార్టీ బలోపేతానికి సంబంధించి చర్చించి ఆ తర్వాత ఆయన తిరిగి అమరావతి రానున్నారు.